నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కుమార్ గెలుపును ఎవరూ ఆపలేరని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. సాగర్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా శుక్రవారం హాలియాలోని లక్ష్మీ నరసింహ గార్డెన్స్ లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కుమార్ కు మద్దతుగా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల టీఆర్ఎస్ పార్టీలో చేరిన కడారి అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో మంత్రులు జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో వివిధ గ్రామాలకు చెందిన సుమారు 800 మంది బీజేపీ కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం మంత్రులు జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ సాగర్ ఉప ఎన్నిక తర్వాత రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల అడ్రస్సు గల్లంతు కావడం ఖాయమన్నారు. అనంతరం టీఆర్ఎస్ లో చేరిన వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. హాలియా మున్సిపాలిటీ ఎన్నికల ఇన్ఛార్జి రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి నోముల భగత్ తో పాటు రవీంద్ర కుమార్, తక్కలపల్లి రవీందర్ రావు, నోముల లక్ష్మి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మా నాన్నగారి భవనేశ్వరి ఆశయాల మేరకు తప్పకుండా ఒక వ్యక్తికి సమస్య వచ్చినప్పుడు సమస్యగానే పరిగణించండి. అభివృద్ధి మన పార్టీ మొన్న మన పార్టీ సాయంత్రం ముఖ్యంగా మన మంత్రి జగదీశ్వర రెడ్డి గారి సహాయ మరొకసారి చెప్తూ ఇప్పుడు వచ్చిన ఈ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇది 5 సంవత్సరాలకు ఆల్రెడీ మీ అందరికి తెలుసు. ఆ నాన్నగారి మోహన్ గారికి ఓటేసి గెలిపించిన 2018 కానీ అకస్మాత్తుగా దురదృష్టం సార్తో ఇప్పుడు మా నాన్నగారు చనిపోవడం తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ పథకాలను కావచ్చు, కేసీఆర్ గారి ఆశయాన్ని కావచ్చు, మా నాన్నగారి ఆశయాన్ని ముందుకు నడిపిస్తామని చెప్పి నన్ను అభ్యర్థిగా ఈరోజు పోయినాడు కారు గుర్తింపు వేసే దిశగా బీజేపీ పార్టీ కాబట్టి ఈ నియోజకవర్గంలో ముందు కూడా ఎప్పుడు ఆ పార్టీ లేదు. మొన్న బాబాయ్ కళ్యాణ్ ఆ పార్టీని దాటిన తర్వాత గుర్తుగా గొప్ప దానికి ఊపొచ్చింది. బాబాయ్ కూడా ఇప్పుడు కేసీఆర్ పథకాలు నమ్మి కేసీఆర్ గారు నమ్మి టీఆర్ఎస్ పార్టీ బలాన్ని కేసీఆర్ గారి సంక్షేమ పథకాలు అందుకున్నందుకు మీ అందరూ కృతజ్ఞత ప్రతి ఒక్కరు కారు కుటుంబం నడిపిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉప ఎన్నిక జరుగుతుంది. మరి వారి మన ముఖ్యమంత్రి గారు అభ్యర్థి జరిగింది కాబట్టి దయచేసి మనందరం మన బాధ్యత కింద ఇక్కడ ఉన్నటువంటి యువకులు, పెద్దలు, బయలమండ్లు, మరి రైతులు అందరూ కూడా సహకరించి మన అభ్యర్థిని నిర్మించవలసినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ మన ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో 2014 జూన్ 2 ఏర్పాటైతే అంతకంటే లేకుంటే మే 6 కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం ఏర్పాటైంది. అక్కడ మోడీ గారు ఏం చేసిండ్రు, ఇక్కడ కేసీఆర్ గారు ఏం చేసిండ్రు ఒకసారి పోల్చుకుంటే ఆ విషయాన్ని ప్రజలకు చెప్తే చాలు ప్రజలు సరైన తీసుకుంటారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ప్రమాణస్వీకారం చేసిన తర్వాత భారతదేశంలో ఎక్కడ లేని ఏ రాజకీయ నాయకుడు ఏ పరిపాలకుడు కలవలేమని అద్భుతమైన కొత్త పథకాన్ని ప్రవేశపెట్టి ఎన్నికల మేనిఫెస్టో మించిన కార్యక్రమాన్ని తీసుకున్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గడువు 15 వర్గాల కొరకు గడ్డించిన మైనారిటీ వర్గాల కొరకు వాళ్ళ జీవితాల్లో వెలుగు రావాలంటే చదువే ముఖ్యమని, చదువు ద్వారానే జీవితానికి వెలుగు వస్తుందని
अद्भुत असल पेद प्रजापति मार्पकवादी अद्भुत एन कल्याणलक्ष्मी केसीआर मिटू शादी मुबारक రైతు బంధు రైతు బీమా పథకాలు తీసుకొచ్చి ఇవాళ ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని అద్భుతంగా ముందుకు తీసుకొచ్చిండ్రు. అన్నిటి నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికి ఏదైతే ఆగ్రహం సాగు ఆత్మహత్యలు ఎన్నో ఈ రాష్ట్రంలో ఇవాళ ఆగ్రహాన్ని వెంటబడి తరలిండు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఆగ్రహం ఏర్పడిన దేశంలో కేసీఆర్ గారు చాలా మంది అడుగుతున్నారు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఏమొచ్చింది ఏ దేశం మీద మాట్లాడుతున్నారు चूप मोडी उद्देश्य युवक अभ्यर्थि मुख्यमंत्री स्वागत कृषि నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవిత శ్రీ చిట్ ఫండ్స్ భవిత శ్రీ చిట్స్ తో శ్రీకారం బంగారు భవిష్యత్తుకు సాకారం.